ఇది ఒక చట్టం తీసుకొచ్చాడు, జగ్గుబాయి చట్టం. ఈ చట్టం తెలుసా తల్లి? మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. రేపటి నుంచి మీకు పట్టాదారు పాసు పుస్తకం లేదు, 10-1 లేదు, రికార్డులే ఉండవు. మీకు ఫోటోస్టాట్ కాపీ ఇస్తాడు, అంటే జిరాక్స్ కాపీ ఒకటి ఇస్తాడు. ఆ జిరాక్స్ కాపీ తీసుకపోతే బ్యాంక్ లో డబ్బులు ఇస్తారా తమ్ముళ్ళు? చెల్లుబాటు అవుతుందా తమ్ముళ్ళు? అమ్మడానికి వీలవుతుందా తమ్ముళ్ళు? ఏమవుతారు మీరు? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ భూమి మీద కన్నేశాడు. మీ రికార్డ్స్ అన్ని అమెరికాలో బే ఏరియాలో కంప్యూటర్లో పెట్టేసుకున్నాడు. అక్కడ ఈయన బినామీ ఒకటి పెట్టాడు. బినామీ అంటే మీకు తెలుసుగా తమ్ముళ్ళు, దళారి. ఆ దళారి కంప్యూటర్లో మీ రికార్డ్స్ ఉంటాయి. మీరు అమ్మాలంటే జగన్ పర్మిషన్, సైకో పర్మిషన్ కావాలా? ఇన్ని రోజులు ఎవరన్నా పర్మిషన్ ఇచ్చావా? సీఎం అడిగారా ఎప్పుడన్నా? మీరు ఎంఆర్ దగ్గర పోయారా? మీరు ఆర్డీ దగ్గర పోయారా? మీరు ఇప్పుడు మీరు పర్మిషన్ తీసుకోవాలి. అది కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఒకడు ఉంటాడు, వారిని ఎవరు నామినేట్ చేస్తారో తెలుసా? ఎంఆర్ఓ కాదు, విలేజ్ అసిస్టెంట్ కాదు, ఆర్డీఓ కాదు, జగన్మోహన్ రెడ్డి గుమస్తా. ఆయన ఒక మనిషిని పెడతాడు, ప్రైవేటు వ్యక్తిని. ఆ ప్రైవేటు వ్యక్తి నువ్వు పోయి పర్మిషన్ అడిగితే ఇష్టం ఉంటే పర్మిషన్ ఇస్తాడు, లేకపోతే వేరే వాళ్ళు కూడా ఈ భూమి నాదన్నారు, డిస్ప్యూట్ వచ్చింది, ఇది డిస్ప్యూట్ అడ్రస్ లో పంపిస్తామని వేరే ఇంకొక కమిటీకి పంపించేస్తారు. అంటే మీ ఇల్లు మీరు అమ్మడానికి వీలు లేదు, మీ భూమి మీరు అమ్మడానికి వీలు లేదు. రికార్డు మారిస్తే మీ జాతకాలు తారుమారైపోతాయి తమ్ముళ్ళు, ఇంక ఆలోచించుకోండి. ఇంకో పక్క కోర్టు కూడా లేదు, సివిల్ కోర్టు లేవు. నేరుగా అప్లెంట్ అవుతానే హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు పోతే ఎన్నేళ్ళు అవుతుందో తెలుసా మీకు? 10 ఏళ్ళు కూడా కాదు తమ్ముళ్ళు, నీ జీవితం అయిపోయింది. అలాంటి వ్యవస్థ మీకు కావాలా? ఈరోజు మీకు అర్థమైందా లేదా? అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తా, మీ భూమి మీది కాదు. మీరు తప్పిపోయి ఓటేస్తే మీ భూమి జగన్ భూమి. ఆయన దగ్గర మీరు పాలేరు. పాలేరు జీవితాలు కావాలా మీకు? మీ పిల్లలకు పెళ్లిళ్లు చేయగలుగుతారా? మీరు చదివించుకోగలుగుతారా? మీకు ఆ భద్రత పోయిన తర్వాత ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు వారసత్వంగా నేను చిన్నప్పుడు చూసేవాణ్ణి. మా తండ్రికి ఒక విషయం చెప్పేవాణ్ణి. మనం అందరికి కూడా ఒక సెంటిమెంట్ ఉంది, భూమి అనేది మనందరికి ఆధారం. అలాంటప్పుడు పక్క వాళ్ళు ఎక్కడైనా ఒక్క సెంటుగా ఎంకరేజ్ చేస్తే కొట్టుకొని కోర్టుకు పోయి పోలీస్ స్టేషన్ పోయి మన భూమి మనం కాపాడుకుంటామునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటిది విక్కుడు చేస్తులు. మీ భూమే కాదు ఆ పాప. ఆ పాప ఏంటంటే ఆ తండ్రి యొక్క ఉద్దేశం, మా అమ్మాయిని నేను తీసుకొచ్చి నీకు అప్పచెప్తున్నా, బాగా చదివించు, పెద్ద అయినాక భవిష్యత్తు చూడమని ఆ పిల్లలందరిని తీసుకొచ్చి 40 రోజులు ఇదే సీను. నేను ఒకటే మీ అందరూ చెప్తున్నాను, ఇప్పుడు ఈ భూమి అనేది చాలా ప్రమాదమైన యాక్ట్ ఇది. ఇది వస్తే ఎవరి జీవితాలు ఉండవు, మనకు భద్రత ఉండదు. అందుకే ఏం చేయమంటారు ఈ చట్టాన్ని? ఏం చేయమంటారు ఈ చట్టాన్ని? చిత్తు చిత్తుగా దించేస్తా, చెత్త బుట్టలో పడేస్తా. ప్రస్తుతం చెత్త బుట్టలో వేసి నేను వస్తానే 2వ సంతకం. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తాను. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, దొంగల్ని, మీ భూమి కూడా మీది కాదు, వాళ్ళ భూమి కూడా జగందే.
మనకే కాదు మన భూమి అయితే ఇంకా లెక్కలేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అందరూ ఈ భూమి కాపాడుకోవాలంటే, భూ హక్కు కాపాడుకోవాలంటే ఏం చేయాలి తమ్ముళ్ళు? మీ మెడకు ఉరేశాడు జగన్మోహన్ రెడ్డి, ఫ్యాన్ కురేస్తారా లేదా? ఫ్యాన్ కురేస్తారా లేదా? ఏసి వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో పారేయాలి. ఏం తమ్ముడు ఎప్పుడైనా ఉంది మీ భూమి సర్వే చేస్తాడంట? నెమ్మల రాళ్ల పైన సర్వే రాళ్ల పైన ఎవడి ఫోటో? ఎవడి ఫోటో? ఎవరి ఫోటో? ఇది న్యాయమా? ఇది ఇంటి గాడుంటే ఆయన ఫోటోనే మీరు చూడాలి. ఈవన్ పొలం దగ్గర పోతే కూడా పిశాచ మారిగా దెయ్యం మారిగా మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి లేడు. దెయ్యాన్ని వదిలించుకోవాలా లేదా?